मुख्यमंत्री जगन मोहन रेड्डी गारु देशंलोने इतर राष्ट्रालो ये राष्ट्रमलो लेने विधंगा ఒక నూతన పతకాన్ని తెరపైకి తీసుకొచ్చారు। ఆ పతకం పేరు ఓటిఎస్ పతకము। కానీ ఈ పతకం ద్వారా పేద ప్రజల మెడలకు ఉరితాడు వేసే విధంగా ఈ పతకాన్ని తీసుకొచ్చారు। ఈ పతకాన్ని వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం మరి అలాగే రాష్ట్ర పాలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి मरी रायचोटी निजर्ग इंचार्ज आर रमेश रेड्डी सूचना मेरे को यह निरसन कार्यक्रम चप्ठन जी पन्द संवस मोटमोद प्रभुत्म अधिकार तरह अपट मुख्यमंत्री अगर स्वर्गीय नंदमूरी तारक रामारा गार पेद वारूस का वार अंदर पक्का गृह निर्मित ఒక గొప్ప ఉద్దేశముతో ఎన్టీఆర్ గృహాల పేరిట లక్షల్లో గృహాలు నిర్మించడం చేయడం జరిగింది। మరి 1923 సంవత్సరం నుండి 2019వ సంవత్సరం వరకు అంటే ఇప్పటి ప్రతిపక్ష నేతైన మాజీ ముఖ్యమంత్రి వీరుల శ్రీ నారా చంద్రబాబు నాయుడు వరకు కూడా అంటే గతంలో గత ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి। మరి ముఖ్యమంత్రి కూడా ఉన్నారు, వారు కూడా చాలా మంది ఇళ్ళ గురించి వారికి అందిన సహాయ సహకారాలు అందివడం జరిగింది। మరి ఎక్కడ కూడా ఇటువంటి ఓటీఎస్ విధానాన్ని ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో ప్రవేశపెట్టలేదు। ఈ ఒక్క ముఖ్యమంత్రి మటుకే ఈ ఓటీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది। కానీ ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు ఒకే ఒక మాట చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 5 లక్షల ఇళ్ళు ప్రతి సంవత్సరానికి నిర్మింపజేస్తాము, అది కూడా ఒక ఇంటి ఖరీదు 5 లక్షల రూపాయలతో నిర్మిస్తామని చెప్పి చెప్పడం జరిగింది। మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక్క ఇల్లు ఎక్కడ కట్టిన దాఖలాలు లేవు, ఒక్క ఇంటికి కూడా గృహప్రవేశం చేసిన దాఖలాలు లేవు, తెలుగు దేశం ప్రభుత్వం నిర్మించిన టిట్కో గృహాలను కూడా లబ్ధిదారులకు అందివ్వలేదు। మరి ఈ రోజు అయ్యకుండానే తన పేరిట అంటే సొమ్మొకరిది సోకొకరిది అనే విధంగా మరి తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు నిర్మించిన గృహాలను మరి ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు జగనన్న శాశ్వత గృహాలు అని చెప్పి పేరిట ఆయన తీసుకొస్తున్నారు। ఆయన ఎక్కడైనా ఒక్క ఇల్లును నిర్మించారా అని చెప్పి ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా నేను। ఏ పని చేయక మరి వేరే వారు చేస్తే తన పేరు పెట్టుకోవడము ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా నేను। మరి ఒక పక్క మీరు చెప్తున్నారు ప్రభుత్వం చెప్తున్నది ఎక్కడ కూడా ఒత్తిడి చేయవద్దండి, మరి వాలంటీర్లు అయితేనేమే మరి వారి యొక్క అధికారులు అయితేనేమే వారు ఇళ్ల వద్దకు వెళ్ళి వారు ఒత్తిడి చేస్తున్నారు, మీరు 10,000 చెల్లించకపోతే మీకు పెన్షన్లు కట్ చేస్తాము, మీకు ప్రభుత్వం నుండి వచ్చే రేషన్ కార్డు ఏ విధమైన పథకాన్ని కూడా కట్ చేస్తాము అని చెప్పి బెదిరింపులకు గురి చేస్తున్నారు। కానీ ఒక్కటే ఒక్కటి మీరు గుర్తుంచుకోండి, మేము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలోనే మేము ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాము। కానీ ముఖ్యమంత్రి మీరు ఇప్పటికైనా మారండి, మారి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసే విధంగా అందరికి సహకరించాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము। జై చంద్రబాబు, జై తెలుగుదేశం।